హలో అండి, వెల్కమ్ టు ఆ ఛానల్ శరణ్యాస్ కుక్ బుక్. ఇవాళ వీడియోలో నేను అమ్మ చేతి వంట తెలుగు ట్రెడిషనల్ రెసిపీస్ పులగం అలాగే వంకాయ నువ్వులు కలిపిన పచ్చిపులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పులగం ఎలా చేసుకోవాలో చూసేద్దాం, ఆ తర్వాత పచ్చిపులుసు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పులగం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం అలాగే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. మెజర్మెంట్స్ కోసం ఇలా చేసుకోండి, మీరు ఏదైతే గ్లాస్ తీసుకుంటున్నారో ఫుల్గా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని అందులో మూడు వంతులు పెసరపప్పు తీసుకోవాలి. అంటే ఎక్కువ బియ్యం తీసుకోవాలి, మూడు వంతులు పెసరపప్పు తీసుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్లో ఈ బియ్యం పెసరపప్పు వేసుకుని ఒకసారి బాగా శుభ్రం చేసుకోవాలి. పులగం చాలా విధాలుగా చేస్తారు. వరలక్ష్మి వ్రతంలో ఎక్కువగా అమ్మవారికి పులగాన్ని నివేదిస్తారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పులగం చేసే పద్ధతి చూపించాను. ఐదు నైవేద్యాల రెసిపీస్లో గ్రీన్ గ్రామ్ అంటే పెసలు అలాగే బియ్యపు రవ్వతో పులగం ఎలా తయారు చేయాలో చూపించాను. అసలు పద్ధతి అయితే ఈ విధంగా చేస్తారు, అంటే బియ్యం పెసరపప్పుతో కలిపించే పులగాన్ని అమ్మవారికి నివేదిస్తారు. రాబోయే శుక్రవారం మూడో శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం కొంతమంది చేసుకుంటారు కాబట్టి ఈసారి అమ్మవారికి ఇలా నివేదించండి. అలాగే వాటర్ వేసుకోవాలి. మనం ఏదైతే గ్లాస్ తీసుకుంటున్నామో దాంతో 4 times వాటర్ తీసుకోవాలి. పులగం కొంచెం ముద్దగా అలాగే కొంచెం గ్రైనీగా చేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ఏ వంట చేసినా పసుపు వేస్తే అది శుద్ధి చేస్తుంది. పసుపు వేసుకోవడం చాలా మంచిది. నైవేద్యాల్లో అయితే మాత్రం కంపల్సరీగా పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, పెద్ద స్పూన్తో జీలకర్ర వేసుకోవాలి ఇందులో. అలాగే మిరియాలు, మిరియాలు ఒక 9 to 10 మిరియాలు వేశాను. అలాగే కొంచెం కరివేపాకు, కరివేపాకు వేసుకుని అలాగే ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. మళ్ళీ తర్వాత వేసుకుంటే కలవదు కాబట్టి ఉప్పు వేసుకున్నాకనే మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే పులగం రెడీ అయిపోతుంది. ఓపెన్ చేసి చూస్తే పులగం ఈ విధంగా ఉంటుంది. చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం ఇది. క్షీరాన్నం, పులిహోర ఎలా ఇష్టమో అమ్మవారికి పులగం కూడా అంతే ఇష్టం. ఈసారి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పులగం నివేదించండి. ఏ అమ్మవారికైనా ఏ దేవుళ్ళకైనా పులగం మొట్టమొదటిగా నివేదిస్తారు. అమ్మవారికి నివేదించినప్పుడు పైన కొంచెం నెయ్యి వడ్డించుకుని అలాగే చిన్న బెల్లం ముక్క పెట్టాకనే నివేదించాలట. ఇది మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు. సో నేను ఎప్పుడు నైవేద్యం పెట్టినా ఇలాగే చేస్తాను. పైన కొంచెం నెయ్యి వేసి అలాగే బెల్లం ముక్క పెట్టి నివేదించండి. అంతేనండి, పులగం రెడీ అయిపోయింది. ఈ పులగంలోకి కాంబినేషన్ వంకాయ నువ్వులు కలిపిన పచ్చిపులుసు. మామూలుగా పచ్చిపులుసు చాలా రకాలుగా చేస్తారు, కానీ ఇవాళ నేను వంకాయ అలాగే నువ్వులు కలిపిన పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ పచ్చిపులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మూకుళ్ళో నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను. నువ్వులు తీసుకుని ఒకసారి బాగా వేయించుకోవాలి. నువ్వులు ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకున్నాక ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, జీలకర్ర ఇందులో ఎక్కువ వేయాలి. ఒక పెద్ద స్పూన్ జీలకర్ర వేసి ఇంకొకసారి బాగా వేయించుకోవాలి. చూసారు కదా, అలా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలంటే ముదురు ఎరుపులోకి వచ్చేయాలి ఎండుమిరపకాయలు. అలా వస్తే కమ్మదనం వస్తుందన్నమాట. ఇలా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారే లోపు ఇప్పుడు మనం వంకాయల్ని కట్ చేసుకుందాం. వంకాయలు నువ్వులు కలిపిన పచ్చిపులుసు కాబట్టి వంకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను. మామూలుగా అయితే ఈ రెసిపీ వంకాయల్ని కాల్చి చేస్తారు. అంటే ఇప్పుడు బండ పచ్చడికి, రోటి పచ్చడికి మనం వంకాయ బండ పచ్చడి, రోటి పచ్చడి చేసుకునేటప్పుడు వంకాయల్ని ఎలా కాల్చి చేసుకుంటామో అలా చేసుకోవాలి. కానీ నాకు ఇక్కడ వంకాయలు అంటే పెద్ద సైజు దొరకలేదు, అందుకని నేను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. కట్ చేసి చిన్న ముక్కలు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మూకుళ్ళో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మినపప్పు వేసుకోవాలి. ఇలా పచ్చిపులుసులకి, పచ్చళ్ళకి ఇంగువ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అలాగే ఇందులో ఎండుమిరపకాయలు, చీలకలు చేసుకున్న ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇందులో ఎటువంటి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేయము కాబట్టి అమ్మవారికి నివేదించవచ్చు ఈ రకంగా. అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. వేసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు వంకాయలు పెద్ద సైజు అవైలబుల్గా ఉంటే కాల్చి వేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. అలాగే కొంచెం చింతపండు,
ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మామూలుగా పులుసు అంటే ఉడికించి చేస్తారు, గుమ్మడికాయ పులుసు అయినా తీపి పులుసు అయినా ఆనపకాయ పులుసు అయినా ఉడికించి చేస్తారు, కానీ పచ్చిపులుసు మనం ఉడికించి చెయ్యం. అందుకే దీనికి పచ్చిపులుసు అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే నువ్వులు పక్కన పెట్టుకున్నామో ఆ నువ్వుల్ని ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో వేసుకుని పౌడర్గా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ రావాలి. ఈ పౌడర్ని ఇప్పుడు మనం రెండు విధాలుగా పాకం చేయాలి. ఒక బౌల్లో సగం వేసుకోవాలి, ఇంకొక బౌల్లో అలాగే మిక్సర్ జార్లో ఉంచేసి మనం ఈ మిగిలిన నువ్వుల పొడిలో మనం ఇందాక ఏదైతే వంకాయ ముక్కలు చింతపండు పోపు వేయించి పక్కన పెట్టుకున్నామో చల్లారాక వేసుకుని ఇందులో కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటున్నాను. బెల్లం కంపల్సరీగా వేసుకోవాలి పచ్చిపులుసులో. తీపి ఇష్టపడిన వాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకోండి. ఇలా ఒక ముద్దలో వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇందులో మిక్సర్ జార్లో ఏవైనా వాటర్ ఉండిపోతే ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఈ ముద్దలో వాటర్ వేసుకుని కలుపుకుంటే పచ్చిపులుసు రెడీ అయిపోతుంది. కానీ ఈ పచ్చిపులుసు రెండు విధాలుగా తీసుకోవచ్చు, ఒకటి పులగంలోకి, అలాగే ఇంకొకటి వైట్ రైస్. వైట్ రైస్లోకే చాలా బాగుంటుంది. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వీటికన్నా వైట్ రైస్లో చాలా బాగుంటుంది. ఈ మిగిలిన ముద్దని ఇలా వేడివేడి అన్నంలో కూడా తినచ్చు. ఒక విధంగా ఇలా తినచ్చు, లేదు ఇంకో విధంగా ఇలా పులుసులా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకుని ఇలా లిక్విడ్గా వచ్చేంత వరకు చేసుకున్నాను. మీకు ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా చేసుకోవచ్చు ఈ పులుసుని. కొంచెం మీడియంగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోకండి. అంతేనండి, పచ్చిపులుసు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తొందరగా చేసేసుకోవచ్చు. ఇందులో పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ పక్కన పెట్టింది అన్నంలోకి, ఇదైతే పులగంలోకి. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, పచ్చిపులుసు రెడీ అయిపోయింది పులగంలోకి. చాలా చాలా మంచి కాంబినేషన్. అమ్మవారికి ఈసారి ఈ విధంగా నివేదించండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా షేర్ చేయండి అందరికీ. అలాగే లైక్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.